కొండ ప్రాంతంలో దట్టమైన అడవి మధ్యలో కట్టిన ఒక ప్యాలెస్ ఉంటుంది. రాజన్ ఇంకా మాధవ్ తమ బైక్లో వెళ్తూ ఉంటారు. అప్పుడే చాలా పెద్ద వర్షం మొదలవుతుంది. అరే ఏంటి ఇది ఎలా జరిగింది? అసలే చాలా చలిగా ఉంది, పైకి వర్షం కూడా మొదలైంది. ఒక పని చేద్దాం, ఏదైనా చెట్టు కింద కాసేపు ఆగుదాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? వర్షంతో పాటు ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. ఎప్పుడైనా సరే మెరుపులు వచ్చేటప్పుడు చెట్టు కిందని అసలు నిలబడకూడదు. నువ్వు చెప్పింది నిజమే, నేను ఆ సంగతే మర్చిపోయాను, పిడుగులు ఎక్కువగా చెట్ల మీదే పడతాయని. అంతలో రాజన్ దృష్టి ఆ అందమైన ప్యాలెస్ మీద పడుతుంది. అది ఆ సమయంలో వెలుగుతో మెరిసిపోతూ ఉంటుంది. ఒక పని చేద్దాం మాధవ్, ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోదాం. వర్షం తగ్గిన తర్వాత అప్పుడు మనం బయలుదేరవచ్చు. నీకేమైనా మతిపోయిందా ఏంటి? నేను ఆ ప్యాలెస్ గురించి చాలా భయంకరమైన విషయాలు విన్నాను. అవన్నీ కరెక్ట్ కదలే, ఈ ప్యాలెస్లో ఎన్నో ఏళ్లుగా ఫారెస్ట్ ఆఫీసర్స్ అయితే ఉంటున్నారు. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, పద వెళదాం, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. మాధవ్కి ఇష్టం లేకపోయినా సరే రాజన్తో పాటు ఆ ప్యాలెస్ లోపలికి వెళ్తాడు. ప్యాలెస్ లోపల అడుగు పెట్టిన తరువాత మాధవ్ కళ్ళను తను నమ్మలేకపోతాడు. అరే ఈ ప్యాలెస్ చాలా అందంగా ఉంది, ఏదో పెద్ద భవనంలాగా ఉంది, నువ్వేమో అనవసరంగా భయపడ్డావు. రాజన్ ఆ మాట అంటాడో లేదో, అంతలో అక్కడంతా చీకటిమయం అవుతుంది. మాధవ్ భయపడుతూ ఆలోచించడం మొదలు పెడతాడు, ఉన్నట్టుండి ఎందుకు చీకటయ్యింది అని, ఇంతవరకు వెలుతురు ఉంది కదా అని. రాజన్ తన టార్చ్ ని బయటికి తీస్తాడు. నువ్వే కంగారు పడకు, ఇది అడవి ప్రాంతం, కరెంటు పోయి ఉంటుంది, టార్చ్ ఆన్ లో ఉంచుతాలే. రాజన్ ఎప్పుడైతే టార్చ్ ఆన్ చేస్తాడో అప్పుడు తను చాలా గట్టిగా అరుస్తాడు. ఏమైంది రాజన్, చెప్పు ఏమైంది? ఆ మాట చెప్పగానే మాధవ్ రాజన్ చేతుల్లో నుంచి టార్చ్ ని లాక్కుంటాడు. కానీ ఎప్పుడైతే టార్చ్ వెలుగు రాజన్ మొహం మీద పడుతుందో అప్పుడు మాధవ్ కూడా భయంతో అరుస్తాడు. రాజన్ మొహం పూర్తిగా కుళ్ళిపోయినట్టు ఉంటుంది. తన కనుబొమ్మలు తెల్లగా మారిపోయుంటాయి. ఎలా అనిపిస్తుందంటే ఎన్నో ఏళ్లుగా కుళ్ళిపోయిన్న రాజన్ శవాన్ని రాజన్ ముందు ఉంచినట్టు అనిపిస్తుంది. మాధవ్ గట్టిగా అరుస్తూ ఆ ప్యాలెస్ నుంచి బయటికి పారిపోతాడు. ఆర్యన్ ఎంతో సంతోషంగా సాయంత్రం వేళ తన ఇంటికి వస్తాడు. తను కిచెన్కి వెళ్తాడు. అక్కడ తన భార్య వంట చేస్తూ ఉంటుంది. ఏంటి విషయం, ఇవాళ మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఒక గుడ్ న్యూస్ లక్ష్మి, నువ్వు ఒకవేళ కనుక వింటే చాలా సంతోషంగా ఎగిరి గొంతులేస్తావు. అయితే త్వరగా చెప్పండి, అంత శుభవార్త ఏంటి అని. నీకు తెలుసా, నాకు ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. పైగా నా మొదటి పోస్టింగ్ మా నాలేలో అందమైన అడవుల మధ్య వచ్చింది. నువ్వు ఎప్పుడూ కూడా అడవుల్ని చూడాలని అనుకునేదానివి కదా, పైగా గవర్నమెంట్ నాకు అడవి మధ్యలోనే చాలా అందమైన బంగళా ఇచ్చింది. మరుసటి రోజు ఆర్యన్ తన స్నేహితుడు అభిమన్యుతో తన కుటుంబాన్ని తీసుకుని మనాలీకి బయలుదేరతాడు. మనాలి ఎయిర్పోర్ట్ బయట గవర్నమెంట్ వెహికల్ వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. రాత్రి 2 గంటలకి ఆర్యన్ ఆ పాత బంగళా దగ్గరికి చేరుకుంటాడు. ఆర్యన్ జీప్ డ్రైవర్ వైపు చూసి, ఈ ప్యాలెస్ అయితే చాలా చాలా అందంగా ఉంది, చాలా పాతదిగా కూడా అనిపిస్తుంది. మీరు సరిగ్గా చెప్పారు సార్, అంటారు ఈ ప్యాలెస్ ని ఎన్నో ఏళ్ల క్రితం ఒక ఆంగ్లేయ ఆఫీసర్ కట్టించాడు అని. అతనికి అడవుల్లో ఉండటం చాలా ఇష్టమట. స్వాతంత్రం వచ్చిన తర్వాత దీన్ని భారత సర్కార్ కబ్జా చేసుకుంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది ఫారెస్ట్ ఆఫీసర్కి గెస్ట్ హౌస్గా మారిపోయింది. రండి, నేను మీ అందరికీ మీ మీ గదులు చూపిస్తాను. డ్రైవర్ ఆ మాట అంటాడో లేదో, అంతలో అడవిలో నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపించడం మొదలవుతాయి. ఆ శబ్దాలను విని ఎందుకో తెలీదు లక్ష్మీకి రోమాలు నిక్క పొడుచుకుంటాయి. ఈ శబ్దాలేంటి ఆర్యన్? కంగారు పడకు, ఇదంతా కూడా దట్టమైన అడవి. అడవిలో అడవి మృగాలన్నీ ఒక్కసారిగా ఏడిస్తే వాటి అరుపులు ఇలాగానే వినిపిస్తాయి. కానీ ఆర్యన్ చూసేసరికి ఆ శబ్దాలను విని డ్రైవర్ మొహం భయంతో వెలవెలబోతుంది. ఆర్యన్ డ్రైవర్ వైపు చూసి ఇలా అంటాడు, ఇంత చలిలో కూడా నీకు ఇంతగా చెమటలు పట్టాయేంటి? దానికి డ్రైవర్ అసలు ఎటువంటి సమాధానమూ చెప్పలేదు. తను వెంటనే ఆర్యన్ వైపు చూసి,
రండి సార్, లోపలికి రండి. రాత్రి సమయంలో అప్పుడప్పుడు అడవి మృగాలు ఈ ప్యాలెస్ దగ్గర కూడా వచ్చేస్తుంటాయి. ఆ మాట చెప్పి అతను ఎంతో వేగంగా ఆ ప్యాలెస్ లోపలికి వెళ్లిపోతాడు. ఆర్యన్ ఇంకా తన కుటుంబం ఆ డ్రైవర్ వెనకాలే ఆ ప్యాలెస్ లోపలికి వెళ్తారు. వాళ్లందరూ లోపల ఒక పెద్ద హాల్లో నిలబడతారు. అరేవా, ఈ హాల్లో బాన్ఫైర్ కూడా ఉందా? అదేంటంటే సార్, ఇక్కడ రాత్రి వేళ చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంతకీ మీరేమైనా తింటారా? లేదు లేదు, మేము వెళ్ళి పడుకుంటాం. నేను నిన్ను ఒక విషయం అడగడం మర్చిపోయాను. ఈ ప్యాలెస్ని తెల్లదొరలైతే కట్టించారు, అది నువ్వు చెప్పావు. కానీ ఆ యంగ్లేడ్ పేరైతే చెప్పలేదుగా నాకు. ఎందుకంటే అది అంత ముఖ్యమైనది కాదు సార్. అయినా సరే, నాకు తెలిసినంతవరకు ఈ ప్యాలెస్ని ఫిలిప్ అనే ఒక తెక్క ఆంగ్లేయుడు కట్టించాడు. మీరు నాతో పాటు రండి, నేను మీ అందరికీ మీ మీ గదులు చూపిస్తాను. మీరందరూ ఎలాగో బాగా అలసిపోయినట్లున్నారు. డ్రైవర్ వాళ్లందర్నీ బాల్కనీ వైపు తీసుకువెళ్తాడు. అక్కడ పెద్ద పెద్ద రెండు గదులు ఉంటాయి. డ్రైవర్ ఆర్యన్ వైపు చూసి, అన్ని గదుల్లోనూ కూడా మంట వెలుగుతూనే ఉంటుంది. మీరు రావడానికి ముందే కాలియా ఈ గదులన్నింటినీ కూడా శుభ్రం చేయించాడు. కాలియా ఎవరు? మాకెక్కడెవరు కనిపించడం లేదే. అతను ఇక్కడే ఈ పక్క గ్రామంలోనే ఉంటాడు, రేపు ఉదయాన్నే వస్తాడు. ఇక నేను కూడా మిమ్మల్ని మధ్యాహ్నం వచ్చి కలుస్తాను. ఎలాగూ మీరు ఎల్లుండి నుంచి కదా డ్యూటీలో జాయిన్ అవుతారు, అంతవరకు మీరు విశ్రాంతి తీసుకుని మీ అలసట అంతా దూరం చేసుకోండి. ఆ మాట చెప్పి డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అభిమన్యు తన కోసం ఒక వేరే గదిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆర్యన్ ఇంకా లక్ష్మి వేరే గదిలోకి వెళ్లిపోతారు. లక్ష్మికి మంచం మీద పడుకోగానే నిద్ర పట్టేస్తుంది. కాసేపటి తర్వాత ఆర్యన్కి బయట ఉరుములు మెరుపుల శబ్దాలు వినిపిస్తాయి. ఆర్యన్ కిటికీలో నుంచి బయటికి చూస్తాడు. వర్షం చాలా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. అంతలో ఆర్యన్ చెవులకు బయట ఎవరివో అడుగుల శబ్దాలు వినిపిస్తాయి. ఆర్యన్ నెమ్మదిగా వెళ్లి తలుపు తెరుస్తాడు. బయట అక్కడెవరూ కనిపించలేదు. అప్పుడే ఆర్యన్ దృష్టి నేల మీద పడుతుంది. ఆర్యన్కి నేల మీద ఎవరివో కాలి అడుగుల గుర్తులు కనిపిస్తాయి. ఓ మై గాడ్, ఇవి ఎవరి కాలి అడుగులు? అది కూడా ఇంత పెద్దగా ఉన్నాయి. ఈ అడుగులు ఎవరివో స్త్రీవిలాగా ఉన్నాయి, కానీ ఒక స్త్రీ కాలి అడుగులు ఇంత పెద్దవిగా ఎలా ఉంటాయి? ఆర్యన్ చూసేసరికి కాలి గుర్తులు కొంత దూరంగా ఎదురుగా ఉన్న ఒక గది వరకు వెళ్లి అంతమైపోయాయి. ఆర్యన్ ఆ గది దగ్గరికి వెళ్తాడు. ఆర్యన్ వెంటనే తలుపు తెరిచి ఆ గది లోపలికి వెళ్తాడు. అప్పుడే తన చెవులకు ఎవరో ఒక ఆడమనిషి శబ్దం వినిపిస్తుంది. ఎవరు నువ్వు? నా గదిలోకి ఎందుకొచ్చావు నువ్వు? మీరెవరు? నేనెవరు అనేది ప్రశ్న కాదు, నువ్వెవరు అనేదే ఇక్కడ ప్రశ్న. నా గదిలో నువ్వు ఏం చేస్తున్నావు? నాకు మీ గురించి ఎవరు చెప్పనేలేదే. ఏంటి నీ ఉద్దేశం? నా గురించి నీకు ఎవరూ చెప్పలేదా? ఆమె అలా అడిగిన తరువాత ఆర్యన్ ఆమెకు జరిగినదంతా కూడా చెప్తాడు. తను ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని, తన భార్య ఇంకా స్నేహితుడితో అక్కడికి వచ్చాడని చెప్తాడు. బహుశా వాళ్లు నీకు నా గురించి చెప్పడం మర్చిపోయుంటారు, కాని ఏం పర్వాలేదు. ఏళ్ల తర్వాత నా గదిలోకి ఒక మనిషి వచ్చారు, అది చూసి నాకు సంతోషంగా ఉంది. ఇక నువ్విక్కడి నుంచి వెళ్లొచ్చు. ఆ అందమైన స్త్రీ మాటలు విని తను ఆ స్త్రీతో ఇలా అంటాడు. నేను కాసేపటి క్రితం నా గది బయట ఎవరివో అడుగుల శబ్దం విన్నాను. నేను బయటకు వచ్చేసరికి నేల మీద చాలా విచిత్రంగా చాలా పెద్ద కాలి గుర్తులను చూశాను. అవి మీ గది వరకు వచ్చాయి. మీరు ఖచ్చితంగా పొరపాటు పడి ఉంటారు. ఆర్యన్ తలదించుకొని ఆ గదిలో నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇప్పుడు నేల మీద ఎక్కడా ఏ గుర్తు కనిపించలేదు. ఆర్యన్ తన గదిలోకి వెళ్లి కళ్ళు మూసుకుని పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి లేపడంతో ఆర్యన్ కళ్ళు తెరుస్తాడు. నన్నెక్క కాసేపు పడుకోనివ్వు లక్ష్మి, ఉదయాన్నే లేపకు. మధ్యాహ్నం 2 అయ్యింది, కానీ మీరింకా నిద్ర లేవడం లేదు. ఆ మాట చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతలో ఆర్యన్ ముందుకి ఒక పొడవైన ముసలి వ్యక్తి వచ్చి నిలబడతాడు. నీ పేరేనా కాలియా? నిన్న డ్రైవర్ నాకు నీ గురించే చెప్పాడనుకుంటా. మీరు సరిగ్గానే గుర్తించారు సార్. అంతలో ఆర్యన్ బుర్రలోకి
నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తొస్తుంది. నాకొక విషయం చెప్పు కాలియా, ఈ ప్యాలెస్ లో ఒక అందమైన ఆవిడ కూడా ఉంటుందా? ఆర్యన్ మాట వినగానే కాలియా మొహంలో భయం కనిపించడం మొదలవుతుంది. లేదు సార్, ఇది గవర్నమెంట్ ప్యాలెస్. ఇక్కడ కేవలం ఫారెస్ట్ ఆఫీసర్ల కుటుంబం మాత్రమే ఉంటుంది. ఇక్కడ అందమైన స్త్రీలు ఎవరూ ఉండరు. మీరు రావడానికి ముందు ఈ ప్యాలెస్ ఖాళీగా ఉండేది. నేనేమైనా నీకు పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? నిన్న రాత్రి నేను ఈ ప్యాలెస్లో వేరే గదిలో ఒక అందమైన స్త్రీని చూశాను. నేను ఆవిడతో మాట్లాడాను కూడా. నాతో రండి, నాకొకసారి ఆ గది చూపించండి. ఆ స్త్రీ మీకు ఎక్కడ కనిపించిందో. ఆర్యన్ వెంటనే కాలియాని ఆ గది లోపలికి తీసుకువెళ్తాడు. గదిని చూశాక ఆర్యన్ ఆశ్చర్యానికి ఏమాత్రం హద్దుల్లేవు. తను చూసేసరికి ఆ గదిలో మట్టి దుమ్ము తప్ప ఇంకేమీ లేదు. ఇదెలా సాధ్యమవుతుంది కాలియా? ఈ గదిని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఎన్నో ఏళ్లుగా ఈ గదిలోకి అసలు ఎవరు కూడా అడుగే పెట్టలేదని. అంతలో ఆర్యన్ దృష్టి గోడకి ఉన్న ఒక పెయింటింగ్ మీద పడుతుంది. తనే ఆ అమ్మాయి, నిన్న రాత్రి తను నాకు ఈ గదిలోనే కనిపించింది. ఆర్యన్ మాటలు వినగానే కాలియా ఇంకా ఎక్కువగా భయపడిపోతాడు. అది సాధ్యం కాదు సార్, బహుశా మీరు చూడలేదనుకుంటా. ఈ పెయింటింగ్ ని ఈ ప్యాలెస్ యజమాని ఫిలిప్ తన చేతులతో పెయింటింగ్ చేశారు. పైగా అతను చనిపోయి ఇప్పటికీ 100 ఏళ్ల కంటే ఎక్కువ అయింది.